తెలియదు తప్ప చెప్పలేవు కట్టద్దు, తప్పట్లు కట్టకూడదు, పోలీసు తెలియదు. వచ్చి భూమితోటి సభ్యులందరికీ నేను అభ్యర్థించడం పడతాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుల వారు కుడికెంపుడు గోవిందరావు గారు ఆఫీసు వందరు మరి ఇవాళ 38వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఉండని వీర మహిళలు, జన సైనికులు, అలాగే కూటమిలో ఉన్న అందరూ కూడా ఎంతో ఘనంగా జెండా ఆవిష్కరణ జరిగింది. 38వ స్వాతంత్ర దినోత్సవం మరి ఈరోజు దేవాలయ వేదికలకు కుటుంబంలో గోవిందరావు ఆధ్వర్యంలో జిల్లా ఆఫీసులో మరి జెండా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ జెండా మనం ఎగరేసుకుందామంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి మరి ఎంతోమంది ఇదైంది మనకి ఒక స్వతంత్రం అప్పచెప్పేందుకు మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడికి ఇచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గౌరవంలోకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ జరుపుకున్న ఎంతో ఘనంగా జాతీయ పార్టీ ఆఫీస్ జిల్లా పార్టీ ఆఫీస్ అయిన మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాన్ని గుర్తుగా మనకి స్వాతంత్ర్యం వచ్చింది. వారందరినీ ఈ శుభ సందర్భంగా స్మరించుకుంటూ జై భారత్ మాతాకి. స్వాతంత్ర దినోత్సవానికి వచ్చేసిన జన సైనికులకు, వీర మహిళలందరికీ ముందుగా శుభాకాంక్షలు. మన జిల్లా కార్యాలయం కుటుంబ గోదావరి చంద్రబాబు ఆఫీస్ నందు కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. అందరికీ 38వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున 2024వ సంవత్సరంలో ఒక రాక్షసుడి పరిపాలన నుంచి విముక్తి పొంది పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక కొత్త స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, 25,000 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అది ఈరోజు మన భీమవరం నియోజకవర్గ జనసేన అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకులందరితో కూడా మనం వాళ్ళ సమృద్ధి దినోత్సవ వేడుకలు చేసుకుంటున్నాము. మరి ఎంతో మంది త్యాగదారులు ఫలితమే ఈ స్వతంత్రం రావడం మన స్వేచ్ఛగా జరగడం జరుగుతుంది. అలాగే కూడా మనకి 2024లో మన ప్రజలకి మనకి రాబోయే ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చి మనందరూ కూడా సుసంతోషంతో ఉంటున్నారని అది కూడా తెలియపరుచుకుంటూ ఈ అవగాహించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతో సంతోషం, గర్వంగా గౌరవంగా తెలుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం అధికారికంగా అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రంలో మరి ఎన్ని జిల్లాలు ఉన్నప్పటికీ కూడా మన జనసేన పార్టీ ఈరోజు ఏ జిల్లాను కూడా కాదని మన జిల్లాలోనే 6 సీట్లు తీసుకోవడం, 6 భార్య కూడా గెలవడం, అది కూడా మన జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి 6 ఎమ్మెల్యేలతోటి జనంతో గర్వంగా గౌరవంగా మనం తలెత్తుకునే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని మనం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఆఫీస్లో అఫీషియల్గా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారితో ఈరోజు మనం చేసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతూ మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి అందరికీ కూడా భారతదేశ పౌరులుగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మరి మన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకించి గత ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి బానిస సంఖ్యలు తెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని మనకు వచ్చినటువంటి నూతన స్వతంత్రం ప్రోత్సహించుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా అధ్యక్షులు
మరి కొడుకులు గోవిందరావు గారిని వారి యొక్క సందేశంగా కోరుతా ఉన్నాము. రెండున్నర సంవత్సరం ఇక్కడే జెండా ఎగరవేస్తూ కార్యక్రమంలో ఒక మాట అనుకున్నాం. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా 77 సంవత్సరం మాట్లాడినప్పుడు మన రాష్ట్రం మళ్ళీ స్వతంత్రం కోల్పోయింది, రానున్న రోజుల్లో స్వతంత్రం తెచ్చుకోవాలని చెప్పారు మాట్లాడుకున్నాం. మళ్ళీ మన రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వతంత్రం తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీని బాధ్యులు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ మంచి చేయాలని ముందు ప్రతి ఒక్కరికి కూడా మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం ఎప్పుడు కూడా ముఖ్యం. నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా రానున్న రోజుల్లో ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి ఇస్తూ మన పార్టీ శ్రేణులందరికీ నేను కోరుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు మంచి చేయాలి. అవసరమైన వాడికి అందుబాటులో జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుంది. అధికారం ఉన్నా లేకపోయినా ఆపదలో ఉన్నవాడికి ఎప్పుడు ముందు చేయించేది ఒక జనసేన పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇచ్చేసిన అవసరం ఉంది. మరి మన భీమవరం ఎదురు శాసనసభ్యులు ఆయన కూడా ఆయన కాలం టైం సరిపోక మరి ప్రోటోకాల్ బాగా కలెక్టరేట్ వెళ్ళాల్సి వచ్చి 9 గంటలకు ఇక్కడికి వచ్చామని కలిసి వెళ్ళడం జరిగింది. వారి సందేశం కూడా రాను రోజుల్లో మన పార్టీ మరింత బలోపేతంగా ఎదుర్కెళ్ళాలని ఆకాంక్షిస్తూ మరి నిజమైన పదార్థం మన సెక్రటరీ గారు హరిగారు చెప్పారు. చాలామందికి తెలియదు మొన్నటి వరకు 250 రూపాయలు 500 రూపాయలు పంచాయతీకి ఖర్చుల నిమిత్తం 9 రోజు ఖర్చుల నుంచి ఇస్తారంట. మరి మార్పు జనసేన నుంచి మొదలవుద్ది, అది ఎప్పుడు రాసిపెట్టుకోవాల్సిందే. మరి కళ్యాణ్ గారు అదేవిధంగా మైనర్ పంచాయతీకి 10,000 మేజర్ పంచాయతీకి 5,000 ఇచ్చి ఈరోజు జెండా కార్యక్రమం అంటే స్వతంత్రం ఇక భారతదేశం మన జెండా అంటే విలువ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చాటి చెప్పాల విధంగా మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. చెప్పలేదు కట్టద్దు, తప్పట్లు కట్టకూడదు, పోలీసు చెయ్యొచ్చు.